బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. ఆన్లైన్ లోన్ యాప్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దాడులు చేపట్టారు. బెంగళూరులోని రెండు కాల్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ కాల్ సెంటర్లలో 350 మంది టెలికాలర్లు పనిచేస్తున్నారు. 42 లోన్ యాప్లను 4 సంస్థలు నడిపిస్తున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 27 కేసులు నమోదయ్యాయి. 350 అకౌంట్ల నుంచి డబ్బు జమ అవుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. మొత్తం 87 కోట్లను ఫ్రీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు. లిఫంగ్, ప్రింట్ పింట్, నబోలోమ్, హార్ట్ఫుల్ టెక్నాలజీస్తో పాటు మరో 42 యాప్లపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రజలు ఎవరూ ఆన్లైన్ లోన్లు తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్లైన్ లోన్ల యాప్ కు సంబంధించి బెంగళూరులో అరెస్టు చేసిన వారందరినీ హైదరాబాద్ లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఈ ఫ్రాడ్ వెనకాల ఉన్న వాస్తవాలు పోలీసులు తెలిపారు. ఆన్లైన్ లోన్లు ఎవరూ తీసుకోవద్దంటూ హైదరాబాద్ పోలీసులు కోరారు. ఇందుకు సంబంధించిన మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. ఇన్స్టెంట్ మైక్రో ఫైనాన్స్ యాప్ లోన్ల సంబంధించి ఇప్పుడు మరొక ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి అటు బెంగళూరులో అరెస్ట్ చేసిన వీళ్ళందరూ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 85 కోట్ల పైచలకు నగదును కూడా ఫ్రీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అసలు ఈ ఫ్రాడ్ వెనకాల ఉన్నదెవరు, దీని వెనకాల నడిపిస్తున్నవారు అన్నదాన్ని ప్రధాని మాట్లాడికి ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, మీరు మరొక కొంతమందిని అరెస్ట్ చేస్తారు, నిజంగా దీనికి మొదటి దానికి ఏమైనా లింకప్ ఉందా? అసలు ఏంటి మొదటిదానికి దీనికి లింకప్ ఉంది? కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 కాల్ సెంటర్స్ నిన్న బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న 2 కాల్ సెంటర్స్లో మేము రేట్ చేయడం జరిగింది. వాటిలో 2 కాల్ సెంటర్స్లో ఒక కాల్ సెంటర్కి మనం ఆల్రెడీ ఏదైతే ఇక్కడ ఇంతకుముందు 21st రోజు రేట్ చేసినామో దానికి సంబంధం ఉంది. కొత్త ఇంకొక కాల్ సెంటర్లో అది కొత్తది. ఇవి యాన్యూ ప్రైవేట్ లిమిటెడ్ అని, ట్రూత్ ఐ ప్రైవేట్ లిమిటెడ్ అని 2 కంపెనీల పేరు మీద నడుస్తున్నాయి. వీటికి డైరెక్ట్గా చైనా వాళ్ళతోనే లింక్స్ ఉన్నాయి. అంటే ఎవరు చైనా నుంచి, అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ విసిటింగ్ వీసా ఇచ్చారా, లేకుంటే వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా దీన్ని కంపెనీలు ఫ్లోట్ చేయడం జరిగింది, ఏ విధంగా ఉద్యోగుల్ని రిక్రూట్మెంట్ చేశారు? వాళ్ళు విజిట్ చేసినారు, బెంగళూరు విజిట్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ అంతా వాళ్ళే చూసి చేసి తర్వాత వాళ్ళు జూన్ వరకు ఉండి వెళ్ళిపోయినారు. జూన్ తర్వాత ఈ కోవిడ్ కారణంగా మన వందే భారత్ ఫ్లైట్లు ఎట్లా ఉన్నాయో అట్లాగే చైనా కూడా కొన్ని ఫ్లైట్స్ అరేంజ్ చేసింది. ఆ ఫ్లైట్స్లో వెనక్కి వెళ్ళిపోయినారు. ఈసారి వచ్చినప్పుడు చూస్తాం వాళ్ళకి అరెస్ట్ చేసేది. ఇప్పటివరకు ఎన్ని లోన్ యాప్స్ సంబంధించి వీళ్ళు పనిచేస్తున్నారు? అంటే మీరు మొత్తం చూస్తే మొన్న సంబంధించి 3 తాగొచ్చు, ఇప్పుడు 2, ఈ మొత్తం ఎన్ని యాప్స్ పనిచేస్తున్నాయి? అంటే ఇప్పుడు బెంగళూరుకు సంబంధించి ఒక 12 యాప్స్ కొత్త వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇంతకుముందు చేసిన దాంట్లో 30 యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 12 యాప్స్ కొత్త వచ్చినాయి. ఈ 12 ఆ 30 కలిపితే మొత్తం ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధించి 42 యాప్స్ ఉన్నాయన్నమాట. దాదాపు ఈ 42 యాప్స్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, సౌత్ ఇండియా మొత్తం చేస్తున్నారా, ఇండియా వీడు మొత్తం చేస్తున్నారా? సౌత్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ అనేది లేదు, వీళ్ళు మొత్తం ఇండియా మొత్తం నడుస్తున్నాయి. ఇవే ఈ ఉదార్లోను, స్నాప్ఇట్, ఇటువంటివి ఏంటంటే మొత్తం ఇండియా అంతా నడుస్తుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ మొత్తం ఎంతమందిని ఇప్పటివరకు మీరు కష్టాలు తీసుకున్నారు, ఎంతమందిని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది? అంటే ఫస్ట్ టైం చేస్తే 1100 మంది, నిన్న చేసినప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్? అంటే ఒక దాంట్లో ఒక 200, ఒక దాంట్లో ఒక 150, మొత్తం 350 ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. కాకపోతే ఏంటంటే మన స్టాఫ్ తక్కువగా ఉండటం వల్ల అందరికి నోటీస్ ఇవ్వడం కుదరలేదు. ముగ్గురిని మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ని కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు గుర్తించారు, ఎంత మనీ ఫ్రీ చేశారు? అంటే వాళ్ళవి ఆల్రెడీ పెట్టినాము. ఇంకా బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నవి, ఎంత అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది ఈ కంపెనీస్కి సంబంధించి అనేది వెరిఫై చేయాలి. ఇంకా మనకు వాటి నుంచి రిప్లైస్ రాలేదు, పేమెంట్ గేట్వేస్ నుంచి రిప్లై రావాల్సింది. అంటే ఇప్పటివరకు సార్ పబ్లిక్కి కాల్స్ దాదాపు ఆగిపోయినట్టేనా సార్? ఈ 42 యాప్స్ గురించి తగ్గచ్చు, ఎందుకంటే ఇవి చైనా నుంచి ఆపరేట్ చేస్తారు కాబట్టి పూర్తిగా ఆగిపోతాయని చెప్పలేము. కాబట్టి చైనా నుంచి వేరే వేరే మార్గాల ద్వారా మళ్ళీ ఇంకా నడుస్తున్న కాల్ సెంటర్స్కి డేటా ఇచ్చి, డేటా షేర్ చేసి కాల్స్ చేసే అవకాశం ఉంది. అంటే కంప్లీట్గా ఈ క్లోజ్ కావాలి అంటే ఉన్న కాల్ సెంటర్స్ మొత్తం కూడా బంద్ అయిపోవాలి. ఈ అన్ని కాల్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి క్లోజ్ చేపిస్తే కనుక ఈ టెలికాలర్స్ బెడదపోదు. చైనా నుంచి డైరెక్ట్ గేట్వే మనకు లేదు, కానీ ఎక్కడి నుంచి చేస్తున్నారు వీళ్ళు? అంటే వేరే ఇతర దేశాల నుంచి ఏమైనా గేట్వే పెట్టుకున్నారా, ఏం చేస్తున్నారు? గేట్వేస్ అన్నీ ఇండియాయే ఉంటాయి, అకౌంట్స్ ఇండియాయే ఉంటాయి, గేట్వేస్ అన్నీ ఇండియా ఉంటుంది.
ఓన్లీ యాప్స్ ఆపరేషన్ అండ్ డేటా షేరింగ్ మాత్రమే చైనా నుంచి ఉంటుంది. 1600 పైచలకు ఉద్యోగుల్ని డిటైన్ చేయడం జరిగింది, వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ 1600 పైచలకు అరెస్ట్ చేశారు. అయితే బ్యాంక్ అకౌంట్ని కూడా ఫ్రీజింగ్ కోసం రాయడం జరిగింది. తర్వాత యాప్స్ అన్నింటిని కూడా డివోపిట్ నుంచి తొలగించడం, గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాలకోడు యాదైతే